హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏం రా వీడు, వారం రోజుల నుంచి కనపడకుండా పోయాడు అనుకుంటున్నారా? నేను ఎక్కడికి పోతాను ఫ్రెండ్స్, మిమ్మల్ని వదిలి. సో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేయాలి, తీయాలి. ఏది ఏమైనా ఆనందపూర్లో బ్లాగ్ తీసేదానికి తగ్గేదే లే ఫ్రెండ్స్. ఇక 12 వీడియోస్ అయితే తీయలేదు. ఈరోజు మనం ఉన్నాము తలకులకు దగ్గర. ఇక్కడ నుంచి మనకు పీటీసీ ఫ్లైఓవర్ వరకు బ్రిడ్జ్ చేస్తున్నారు. ఆ పనులు అయితే ఎలా ఉన్నాయో చూపిద్దాము. అలాగే బ్రిడ్జ్ అయితే చాలా మటుకు పూర్తయింది. ఈ నెల రేపు జనవరి చివరిలో మనకు ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కింద అండర్ పాస్ గురించి మొత్తం వివరాలని తెలుసుకుందాము. కొంచెం కష్టమేంటున్నారు అండర్ పాస్ రావడము. రైల్వే బ్రిడ్జ్ డబుల్ లైన్ వేసేది కదా, సో దానికి సంబంధించి కొంచెము బ్రిడ్జ్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కింద అండర్ పాస్కి రైల్వే శాఖ వాళ్ళు ఒప్పుకోలేదు. సో అదొక సమాచారం అన్నమాట, లేటెస్ట్ అప్డేటు. చూద్దాం మనము. ఇంకా పోను మనకు కొద్ది రోజులు పోతే తెలుస్తుంది విషయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మంచి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకొని ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. గాయస్, ఇదే అనమాట 2 o'clock అనంతపురంలో చూడండి ఎలా స్టడీగా నిలబడిందో. దీని దాదాపు 60 సంవత్సరాల కింద కట్ట ఇక్కడ మనకి కోట్ రోడ్ పోయేకి అలాగే ఆర్ట్స్ కాలేజ్ పోయేకి చాలా రోడ్లు అయితే ఉన్నాయి. అలాగే ఇటు వెళ్తే సప్తగిరి సర్కిల్ రోడ్ వస్తుంది, ఇటు వెళ్తే మనకు పీటీజీ ఫ్లైఓవర్ కళ్యాణ దుర్గం బైపాస్ వెన్యూ వస్తాయి అన్నమాట. చూసారా ఎంత మిరిసిపోతుందో రోడ్డు, కొత్త రోడ్డు. గాయస్, ఈ రోడ్డు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. గాయస్, ఇక్కడ చూసారా వంపులు వంపులుగా, ఇది సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా జుమ్ అని పైకి వెళ్ళిపోయి అలా కిందికి దిగొచ్చు. ఈ మధ్యలో చూసారా పెద్ద పెద్ద బొక్కలు పెట్టారు. ఇవి చెట్లకు కరెంటు ఫోన్లకు అర్థం కావట్లేదు. సో గాయస్ మనము ఇంకొంచెం ముందుకు వెళ్దాము, అక్కడ ముందు చూపిద్దాం మీకు. ఇక్కడ చూసారా మొత్తం బిల్డింగ్లన్నీ లేపేశారు, ఇటువైపు కూడా లేపేస్తున్నారు బిల్డింగ్స్ అన్నీ. కింద సర్వీస్ రోడ్ వస్తుంది, ఇటు పక్కకు సర్వీస్ రోడ్ వస్తుంది. పైన మటుకు మనం జుమ్ అని బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. మొన్న రాత్రి పూట చాలామంది తెలియక బైకులు అయితే వేసుకొని పోతున్నారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా రెడీ కాలేదు, కింద పడిపోతారు. సో జాగ్రత్త చూసుకోండి గాయస్, తిక్క తిక్క చేయాల్సింది చేయొద్దండి. మొన్న ఒక ఆయన ఇలాగే హైచర్ వేసుకొని వచ్చాడు, తీరా దావలేదని తెలిసి అక్కడ ఇరుక్కుపోయాడు. చాలా తర్వాత పెద్ద రచ్చరచ్చ అయింది. గాయస్, ఇదంతా పైన పీటీజీ ఫ్లైఓవర్ అనమాట, మీరు చూసారా. ఇది మనకు శాంతి సుధా థియేటర్ కొత్తగా రెడీ చేశారు. సుధా థియేటర్ అయితే ఇక్కడ మనకు జిమ్ వస్తుంది, బాగా జిమ్కి వెళ్ళి బాగా కండలు పెంచవచ్చు, అలాగే కండలు తగ్గియచ్చు. ఇక్కడ మనంతా కింద అంతా బెంగళూరు బేకరీ ఇప్పుడంతా తీసేస్తున్నారు. ఇక్కడ చూడండి గాయస్, పెద్ద పెద్ద గడ్డర్స్ అయితే ఉన్నారు, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి గాయస్. వీటిని మనం ఫ్లైఓవర్ నిన్నట చేస్తారు. ఇంకా చూడండి గాయస్, పైన అయితే రోడ్డు వేశారు, తార్ రోడ్డు భలే ఉంది కదా. ఇక్కడ చూడండి కింద గడ్డర్స్ వేశారు. సో ఇదంతా కోట్ రోడ్ అనమాట, అక్కడంతా స్లాబ్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి గాయస్, మనకు వెళ్ళేదానికి రోడ్ లేదు. ఇక్కడ మధ్యలో గ్యాప్ అయితే పెట్టారు చూడండి గాయస్. ఈ గడ్డర్స్కు ఈ గడ్డర్స్కు మధ్యలో స్లాబ్ వేసి అటాచ్ చేస్తారనమాట వీటిని, వీటిని వేస్తారనమాట. సో పైన అయితే రోడ్ అంతా, పైన రోడ్ అంతా రెడీ చేస్తున్నారు గాయస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కోట్ రోడ్ గాయస్. పీరిజ్ ఫ్లైఓవర్ కూడా ప్రస్తుతం ఇలా ఉంది గాయస్. కింద అయితే జనాలు పోని వెళ్ళిపోతున్నారు. పైన రోడ్డు మొత్తం ఇలా అటాచ్ చేశారు గాయస్. చూసారా రైలు కమ్మీలు ఎలా స్ట్రైట్గా ఉన్నాయో. ఫ్లైఓవర్ మీద చాలా బాగుంది గాయస్, సూపర్గా ఉంది. మీరు వెనకమలా చూస్తే అంతా 2 o'clock బ్రిడ్జి పైనుంచి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ స్లాబ్ కోసం అయితే కడ్డీలు పెట్టారు. సో ఇక్కడ చూసారా స్లాబ్ వేశారు, దానిపైన మళ్ళీ తార్ రోడ్ వేస్తారు. కింద చూసారా వర్షం పడి బురద బురద ఉంది గాయస్. సో ఇప్పుడే రైలు పోతుంది గాయస్. ఇప్పుడు మనము ఫ్లైఓవర్ చివరిలోకి వచ్చాము. ఇక్కడ చూడవచ్చు మీరు డ్రమ్ములు పెట్టారు. ఫైనల్లీ వచ్చేసాం గాయస్. ఇదంతా పీటీసీ ఫ్లైఓవర్కు 2 o'clock ఫ్లైఓవర్కు మధ్యలో ఒక జాయింట్ గాయస్. ఈ జాయింట్ కొంచెం ఇక్కడ గడ్డర్స్ ఉన్నాయి కదా, వీటిని దీటిమైన పెట్టేస్తే ఇంకా ఇటువైపు నుంచి అటువైపు స్టడీగా వెళ్ళిపోవచ్చు. ఇది గాయస్ ఇక్కడ పరిస్థితి. అదంతా మనకు రైల్వే గేటు. ఇక్కడ గాయస్ అండర్ పాస్ వస్తుందన్నారు, కానీ ప్రస్తుతానికి అది పెండింగ్లో పడిపోయింది, ఇంకా అనుమతులు అయితే రావలేదు. సో డబుల్ లైన్ వేసినందువల్ల కింద అండర్ పాస్ చేస్తే ఆ రైలు వెళ్ళే షేక్కి బ్రిడ్జికి ప్రమాదం ఉందని చెప్పేసి ఇంకా అనుమతులు రాలేదు. చూద్దాము
చూడండి గాయ్స్ ఎలా పోయిందో వంకర టింకరగా. ఈ ఫ్లైఓవర్ స్టడీగా తెలియదు ఎక్కడే, కానీ మొత్తం వంకర టింకరగా పోయింది. ఏమి డిజైన్ చేశారో ఏమో గాయస్, స్టడీగా ఉండే బాగుండిందో. సో కొంచెం మలుపులు అయితే తిరిగింది పైన ఫ్లైఓవర్. అక్కడ చూడొచ్చు మీరు ఈ బిల్డింగ్స్ అన్నీ మొత్తం తీసేస్తారు గాయస్. దాదాపు 8 వేలకు లోపలికి అక్కడ మార్కింగ్ చేశారు. సో ఆ బిల్డింగ్ కూడా చూడొచ్చు మీకు. మొదటగా ఈ పిల్లర్ని అయితే రెడీ చేస్తున్నారు, ఇటువైపు కొంచెం చేస్తున్నారు ఇంకా పనులు. ఇదైతే మనకు తొందరలో రెడీ అయిపోతుంది, ఫిబ్రవరిలో మేబీ కావచ్చు. సో ఇదంతా మనకు పీటీసీ ఫ్లైఓవర్ పైన ఉన్నాయి గాయస్, ఇలా ఉంటుంది పరిస్థితి. సో చూసారా, ఇది గాయస్ ఈరోజు అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయర్ కామెంట్ చేయండి, అలాగే అందరికీ షేర్ అయితే చేయండి, వీడియో తెలుసుకుంటారు. అలాగే గాయస్ మీరు ఏదైనా వీడియోస్ గురించి నాకు చెప్పాలంటే ఏదైనా చెప్పండి గాయస్, నేను అయితే వీడియో తీస్తాను. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్, బా బాయ్. నేను మీ మహమ్మద్. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఉంటాను ఫ్రెండ్స్, బా బాయ్.